హలో అందరికీ శనార్తులల్లో రాజ్ నివాస్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడ్ బై వాక్ఫెట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ ఫెయిర్ ప్రొడక్ట్ లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్స్ కాక, అర్చుకుందాం రారు లాయల్టీ మోక. ఇక అయిపోయాయి తెలుగు చిత్రసీమలు ఉన్న పెద్దలంతా ఒకలెనకంగా వాళ్ళు తవ్వ పడుతూనే ఉన్నారు కదా. ఇక ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శోభన్ బాబు, ఇక ఇట్లా చెప్పుకుంటూ పోయి అదే లిస్ట్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఎక్కిండులా. ఇక తెలుగు సినిమా ఆకాశంలో ఒక తార రేజర రాలిందనుకో రాజురి. మొత్తానికి ఎన్ని సినిమాలు, ఎంత కథ, ఎంత పేరు. అల్లూరి సీతారామరాజు సినిమా అయితే తెలుగు వారు ఉన్నన్ని రోజులు వాళ్ళ గుండెలో నిలిచిపోతుంది. గసోటి మంచి మంచి సినిమాలు తీసిన పాపం సూపర్ స్టార్ కృష్ణ ఇక దివికేగిండు. ఆయనకు జోహార్లు చెప్పుకుంటా ఇక చూద్దాం రా కథ ఏందో. ఇవాళ తెలుగు చిత్రసీమ మొత్తం ఒక్కపారిగా కన్నీటి పర్యంతమైంది. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిండు. ఆయన చేసిన సినిమాలు, ఆయన వేసిన వేషాలు, ఆయన భాష, ఆయన తీరు, ఆయన అభిమానించిన అభిమానులు, ఆయన కలలు గన్న చిత్రసీమ ఎట్లా ఉండాలనో అట్లా కండ్లు చూసి తుదకి కన్నుమూసిండు. ఎన్నో అభ్యుదయ చిత్రాలు, మరెన్నో ప్రేమ కథా చిత్రాలు, ఇంకెన్నో కుటుంబ కథా చిత్రాలతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అలరించిన ఘనత ఆయనది. అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణే అనుకునేంతలా ప్రేక్షకులని ఆ సినిమా తీసి ఎంతో మెప్పించారు. ఎన్నో దేశభక్తి చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించిన ఘనత ఆయనది. ఎంతోమంది దేశభక్తుల గుండెల్లో దేశం జెండా గర్వంగా ఎగిరేలా రెపరెపలాడించిన మహాఖ్యాతి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా, ఈ సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన చిత్రాలు ఎన్నో ఉన్నవి సూపర్ స్టార్ కృష్ణ గారివి. ఇవాళ ఆయన భౌతిక కాయాన్ని చూస్తేందుకు ఎందరో ప్రముఖులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చి విషన్న వదనంతో ఆయనకు నివాళులు అర్పించారు. అట్లనే ఆయన అంత్యక్రియలు సర్కారు వారి చేత ఘనంగా నిర్వహించబడతాయని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఎందరో సినీ ప్రముఖులు తొవ్వగట్టిండ్రు చూడురి కృష్ణ గారి ఆఖరి చూపుకై. మన తెలుగు చలనచిత్ర రంగంలో సుప్రసిద్ధ సినీ నటులు శ్రీ కృష్ణ గారు ఈరోజు మన మధ్య లేకుండా పోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. వ్యక్తిగతంగా నేను చాలా గొప్ప మిత్రుడిని, మంచి మిత్రుని కోల్పోయాను. ఈ ఇంటికి వారి ఆతిథ్యం మేరకు చాలాసార్లు వచ్చాను. నేను విజయ నిర్మల గారు పరమత పాదించిన సందర్భంలో కూడా రావడం జరిగింది. ఆయన చాలా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి, అరమరికలు లేకుండా ఉండే మనిషి, మంచి విలక్షణ నటుడుగా ఉన్నారు. పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు, దేశానికి సేవ కూడా చేశారు. అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప సినిమా నేను వారికి చెప్తే చాలా నవ్వారు. కేసీఆర్ గారు మీరు కూడా సినిమాలు చూస్తారని నేను చాలాసార్లు చూశాను. అల్లూరి సీతారామరాజు సినిమా అంటే చాలా సంతోషించారు. అటువంటి మంచి దేశభక్తిని ఉద్బోధించేటువంటి, స్వతంత్ర పోరాటాన్ని స్ఫురింపజేసేటువంటి గొప్ప సందేశాత్మక చిత్రం నిర్మించారు కాబట్టి వారికి తెలంగాణ ప్రభుత్వం, వారి సీనియారిటీని, వారికి చేసినటువంటి ఆ దేశభక్తి గురించిన ప్రయత్నాన్ని గుర్తిస్తూ అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో వారి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. చూసిండ్రు కదా గదన్ నటు. ఈ తెలుగు నేల సినీ వినీలాకాశంలో మరో తార నేర రాలింది. ఎన్నో గుర్తులు, మరెన్నో చిత్రాలు, రాజకీయ రంగంలో రాణింపు, ఇట్లా ఒకటా రెండా కృష్ణ గారి ఘనత చెప్పుకుంటే చెరిగిపోని ఘనమైన చరిత. ఆయనకు మాస్ మల్లన్న వార్తల తరపు నుంచి కూడా నివాళులర్పిస్తూ జోహార్లు చెప్తున్నాం. రాహుల్ కాక ఏడు రకమైనవే, ఎన్ని రద్దులాయా, బాబా ఆగకుండా నడుస్తున్నాడే కాక. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి పట్టు తేవాలని మంచి పట్టు మీద తిరుగుతున్నాడు చూడురి. ఇక మహారాష్ట్ర దాటినట్టే కొడుతున్నది కదా, ఎటెటున్నాడు, ఏం కథ, ఎన్ని కిలోమీటర్లా, ఎన్ని రోజులాయా చూద్దాం రారి. కాంగ్రెస్ అగ్రనేత ఉన్నాడు కదా రాహుల్. రాహుల్ గాంధీ మొదలు పెట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రల మస్తు జోరు మీద సాగుతున్నది. ఇక రాహుల్ కాకకు అడుగడుగున మహారాష్ట్ర జనాలు ఘనంగా స్వాగతాలు పలుకుతున్నారు. ఇక రాహుల్ కాక మొదలు పెట్టిన భారత్ జోడో యాత్ర ఇయాల్టికి 68 రోజుకు వచ్చింది. ఇక ఇలా పొద్దుగాల యాత్ర శురు చేసిండు రాహుల్ కాక.
శాలిగావులున్న కృష్ణా టెంపుల్ కాంచెల్లి రాహుల్ గాంధీ అయిన పాదయాత్రను శురు చేసిండు. ఇక రాహుల్ తోని పాదయాత్రల పార్టీ నాయకులు ఎంటరాంగా మహారాష్ట్ర జనాల నడుమ మంచి జోరు మీద యాత్రల ముందుకు నడుస్తున్నాడు. అటెనక షిక్కి అంజన్ కేట్ లోని విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కాలేజీలా జరంతసేపు విశ్రాంతి తీసుకుంటాడన్నట్టు. చూడుండి ఎట్లున్నదో కథ. సెప్టెంబర్ 7 నాడు శురు చేసిన రాహుల్ కాక జోడ పాదయాత్ర ఇప్పటిదాకా 1744 కిలోమీటర్ల దాకా పూర్తి చేసుకొచ్చిండు. ఇక ఇప్పటిదాకా 6 రాష్ట్రాల మించెల్లి 28 జిల్లాల నుంచి భారత్ జోడ యాత్రను ఘనంగా సాగించిండు కాక. ప్రస్తుతం మహారాష్ట్రల హింగోలి జిల్లాల రాహుల్ గాంధీ జోడ యాత్ర దండిగా సాగుతున్నది. చూద్దాం ఒకసారి. అది సూచింది కదా ఎట్లున్నదో కథ గదన్నట్టు. ఇక నిరుద్యోగులు రైతులు కార్మికులు కర్షకుల సమస్యలేందో మొత్తం తెలుసుకుంటా ముందుకు పోతున్నాడు. మధ్య మధ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడుకుంటా వాళ్ళ ముచ్చట్లు కూడా విచారించుకుంటున్నాడు. ఏదేమైనా గాని యాష్టకు రాకుండా అట్లా అలుపెరుగుని యోధుడు లెక్క భారత్ జోడ యాత్రల మంచి హుషారుతోని ముందుకు పోతున్నాడు రాహుల్ గాంధీ. ఇక దీంతో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలలో కూడా కొత్త ఉత్సాహం కనబడుతున్నది. ఇగో గిట్లున్నదిలా మొత్తానికి రాహుల్ జోడ యాత్ర శాంతి నాందేల్ ఇదే ప్రేమానే విడల్యారి దిన్వార్ మహాగాయి చవర్తి మాత్ కరు మాత్ కరు బేరోజ్గారి శిదోర్ హాత్ కరు హాత్ కరు. ఇక గట్లా చేయకపోతే జగన్ సర్కార్ ఎట్లయితుంది? అమ్మో అంతలా ముఖ్యమంత్రిని ఇన్ని మాటలు అన్నారని ఇక టీవీ 5 మూర్తి సార్ ఉన్నాడు కదా, ఆయన మీద సిఐడి ఎంక్వైరీ ఒకటి వేయించారు. ఇక అలా దారికో పెద్ద తతంగా ఉండింది అనంగా పిలిచి మళ్ళీ ఏ ఏర్పాట్లు చేయకుండా మళ్ళీ కోర్టుకు పోతే ఇక రచరచ చేసిరనుకో రాదు. అప్పటికే ప్రతిపక్షాలన్నీ రోడ్ ఎక్కినాయి, మూర్తి గారికి దాన్ని మద్దతునిచ్చినాయి. మరి ఎందుకు ఇచ్చినాయి, ఎందుకు వచ్చిరు, ఏం జరిగింది అనేది ఇవాళ ఏమైందో మొత్తంగా చూద్దాం రాని. అయ్యాకి ఇట్లుంటది అన్నట్టు ఎడ్డం అంటే తెడ్డం, తెడ్డం అంటే ఎడ్డం అనుకుంటే జగనాల సర్కార్ చేసే కథలకు ఇట్లుంటాయి చూడుండ్రి. ఇక ఘనమైన మహారాజా సల్లని మహారాజా చక్కగా పాలన చేస్తుండని అన్నందుకు ఇక సిఐడి విచారణ చేపట్టి కేసులు పెట్టించి కోర్టుల చుట్టూ తిప్పి ఇట్లా లేని కోల్పారం అంతా పెడుతున్నాడు చూడురి. ఇక మంగళగిరిలో ఉన్న సిఐడి కార్యాలయానికి టీవీ 5 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మూర్తి సారు పోయినుండే. ఇక ఆయన పట్టి అడ్వకేట్ ఉమేష్ చంద్ర కూడా ఉండినుండే. ఇక నిన్ననే హాజరు కావాలని చెప్పిరు, సీసీ కెమెరాలు లేవు కదా అని హైకోర్టుకు పోతే ఇక అట్టెట్లుంటుంది అని ఏర్పాటు చేసిరో ఏమో కానీ ఇక మొత్తానికి ఎవరు రాకుండా ఆగమాగం చేసి బ్యారికేడ్లు వేసి పెద్ద కథ చేసిరు. ఇక ఈ దెబ్బతోటి మూర్తి సార్కు మద్దతుగా ఆఫీస్కు పెద్దగా భారీగా తరలి వచ్చిరు అనుకో రాదురి. ఇటు తెలుగుదేశం వాళ్ళు అటు జనసేన వాళ్ళు వామపక్ష నేతలు కార్యకర్తలు అమరావతి రైతులు అందరికందరూ వచ్చి రోడ్డు మీద బయట ఆయించారు. ఇది ఎక్కడ అన్యాయం ఎక్కడ ముచ్చటమా అని చెప్పి ఇక వాళ్ళు అనుకొస్తున్నారు. ఒక పార్టీ చూద్దాం రారా ఆ ముచ్చట ఎట్లుందా. ప్రభుత్వ అవినీతి అరాచకాలపై నిత్యం గళం విప్పే టీవీ 5 ఎడిటర్ మూర్తి గారిని అక్రమంగా నోటీసులు ఇచ్చి సిఐడి ఆఫీస్కి రావాలనటం చాలా సిగ్గుచేటు. సిఐడి వ్యవస్థ సిగ్గుపడాలి. ముఖ్యంగా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, ఇవాళ అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలని అధికార పార్టీ ఎమ్మెల్యేలని మీరు ఎందుకు పిలవటం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి ఇవాళ మాజీ మంత్రి కొడాలి నాని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు, వాడు వంశీ మాట్లాడుతూ ఉన్నాడు, అలాగే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఏ రోజైనా మీరు నోటీస్ ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. ఈ 3.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అరాచకాలు చూస్తా ఉన్నాం. మొన్నటి వరకు పోలీసులను అడ్డం పెట్టుకుని చేసినటువంటి అరాచకాలు, ఇవాళ పోలీసులు అతను చెప్పేటటువంటి పిచ్చి పనులన్నీ చేయనటువంటి పరిస్థితుల్లో సిఐడి సునీల్ కుమార్ని లైన్లో తీసుకుని సిఐడి సునీల్ కుమార్ ద్వారా ఈ అరాచకాలన్నీ చేస్తా ఉన్నాడు. ఏదైతే ప్రశ్నించే గొంతులు ఉన్నాయో ఆ ప్రశ్నించే గొంతులన్నిటినీ కూడా సిఐడి రూపంలో ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి విచారణ పేరుతో కొడుతున్నటువంటి పరిస్థితి, లేకపోతే మానసికంగా హింసిస్తున్నటువంటి పరిస్థితి. చూసిరు కదా ఇక గిట్లా నాటు. ఇక పోయిన దేపం ముఖ్యమంత్రి సార్ను ముద్దుగా మాట్లాడలేదు, పాపం ఆగమాగం మాట్లాడిరని అనుచిత వ్యాఖ్యలు అన్నారని ఇక గాలిపక్క పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఇక ఇటు టీవీ 5 మూర్తి గారిని కూడా ఇద్దరి మీద ఏమని ఏటులు పెట్టిరనుకో రాదురి. ఇక ఆ విచారణ కోసం పోతే ఇక్కడ ఎంక్వైరీ రూమ్లో సీసీ కెమెరాలు లేవు, ఏమి లేవు, ఎట్లా చేస్తారా అని చెప్పి ఇక మూర్తి తరపు న్యాయవాది హైకోర్టులో కూడా అప్పీల్ చేసిండు. మొత్తానికి విచారణ అయితే చేపట్టిరు. ఇక గిట్లున్నది గాలిపక్క పార్టీ సర్కార్ది, ఏది చక్కగా జరగదు. చక్కగా జరిగితే గాలిపక్క పార్టీ ఎందుకు అవుతుంది, ఆ సర్కార్ ఎందుకు అవుతుంది. ఇట్లా లేనిపోని గాయ గాయ గతర గతర ఏదో ఒకటి చేయాలి, గట్ల చేస్తేనే గాలిపక్క పార్టీ పరువునిలో పడుతుంది. మరి
నాయనా జగనాలు తయారుకున్నదా జేసీబీ? 70 జేసీబీలు పెట్టు, నూకిపి కూల్చిపి అంతే, నిలబెట్టేది ఏం లేదు రాష్ట్రాన్ని, అన్ని పడగొట్టుడే, అదనగా కూల్చుడే. అరేరే ఏమన్నా ఉండాలి, శ్మశాన వాటిక కాడున షెడ్డును కూల్చేస్తారే అని జేసీబీ ప్రభుత్వం అంటే పేరు నిలబెట్టుకున్నట్టే ఉన్నది కదా కథ చూడబోతుంటే. అరే పేదలకు ఇంతో అంత సాయం అవుతున్న సంస్థను కూడా ఆగమాగం చేసే పని పెట్టుకున్నారు చూడు జగనాలు. ఇక ఒదిక్కు భూములు గుంజుడు, లేకపోతే సర్కారు ఆస్తులు ఉదబెట్టుడు, ఇక ఇవి చాలదన్నట్టు జేసీబీ ప్రభుత్వం అనిపించుకున్నది మొత్తానికి. నువ్వు అంటే జేసీబీలో తీసుకురాని ఇట్లా కూల్చాను, ఇక చూడు ఏడైందో కథ. ఇక చూడురయ్యా జగనాలు సర్కారు జేసీబీ సర్కార్ అనిపించింది కదా మొత్తానికి. పేదోళ్ళు ఏడ బతకొద్దు, పేదోళ్ళది ఏదైనా కూలగొట్టాలి, కూల్చుడు, ఏమున్నా జేసీబీ ముందల పాటు తీసుకొచ్చి కూల్చుడు, నూకుడే ఉన్నది. ఇక ఇంతకంటే దరిద్రం ఏమున్నది ఏపీలో మొత్తం? ఇక చూడరాదుడి ఏలూరు అశోక్ నగర్ల శ్మశాన వాటికలో షెడ్డు కూల్చిరు కార్పొరేషన్ అధికారులు. ఇక మరి ఏందయ్యా ఎందుకు కూల్స్తారా షెడ్డు, గట్టెట్లుంటుంది అని చెప్పి ఇక పార్టీలు స్వచ్ఛంద నేతలు అందరూ వచ్చి అడ్డుకుంటే ఇక పోలీసు వాళ్ళు ఊకుంటారా, వాళ్ళ డ్యూటీ బరాబరు చేయాలన్నాయ్ మస్తు చేస్తున్నారు. ఇక ఆదేపోతోటి వీళ్ళకి వాళ్ళకి మధ్య జవడం బాగానే లేచింది అనుకో రాదురి. జేసీబీ సర్కార్ అనే పేరును సార్థకం చేసుకుంటుంది జగన్ సర్కారు. ఇక ఇప్పటిదాకా పేదలకు ప్రతిపక్ష పార్టీల ఇండ్లు, యూనివర్సిటీ గోడలు కూల్చేసింది కదా, ఇప్పుడు ఆఖరికి బొందలగడ్డ శ్మశాన వాటికను కూడా ఆగం చేస్తున్నారు చూడురి. ఇక ఏలూరు అశోక్ నగర్ల శ్మశాన వాటిక అంటే ఒకప్పుడు అమ్మ బాబోయ్ అనేటోళ్ళు, దాని చుట్టుపక్కల నుంచి ఊతందుకు మస్తు భయపడేటోళ్ళు. శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన శవాలను పందులు వెలికి తీసి పరిసరాలు చిన్నభిన్నం చేస్తుండే ఇది వరకు. ఇక అటువంటి పరిస్థితి నుంచి ఫ్లాష్ అనే స్వచ్ఛంద సంస్థ శశనం వాటికను అభివృద్ధి చేసే తనకు ముందరికి వచ్చింది. అంతిమ సంస్కారాలు మంచిగా జరగాలనే ధ్యేయంతో నడుము బిగించారు వాళ్ళు. ఇక శ్మశాన వాటికను అంతా బాగా చేసి గోడలు గీడలు అంతా మంచి గట్టి బందోబస్తు చేసి ఇక అందంగా తీర్చిదిద్దిరు. ఇక దానికి శాంతివనం అని పేరు కూడా పెట్టిరు ఏలూరులా. ఓ మంచి పేరు సంపాదించుకున్నారు అనుకో రాదు ఇదివరకంటే ఇప్పుడు ఫ్లాష్ సంస్థలు. ఇక ఈ సంస్థ ఏలూరు శ్మశాన వాటికను అభివృద్ధి చేయడమే కాదు అంతిమ సంస్కారాలకు వాహనాలు కూడా పెట్టింది అన్నట్టు. ఇక అంతేనా అంబులెన్స్ సర్వీస్ కూడా సురువు చేసింది. ఏడున్న అదన సేవలు ఉన్నాయని కబురు అందితే సాలిగా ఇక అడిగి పోయి తీసుకొని వచ్చి ఏమైనా రోడ్డు ప్రమాదాలైన వాళ్ళని కూడా అంబులెన్స్లో తీసుకొచ్చి ఉచితంగా సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇక పేద కుటుంబంలో ఉన్న వ్యక్తి చచ్చిపోతే ఆసుపత్రి నుంచి ఇంటికి డెడ్ బాడీని అంబులెన్స్ తోటి ఉచితంగా తీసుకొని వచ్చేటోళ్ళు. ఇక మామూలుగా అయితే ఇటువంటి వాహనాలు ఊర్లలో పార్క్ చేయనియరు, అందుకే శ్మశాన వాటిక అనుకున్న స్థలంలోనే ఈ వాహనాలు పార్క్ చేస్తున్నారు. ఇక ఇదే స్థలంలో షెడ్డు నిర్మించి అందులో శవపేటికలు ఉంచుతారు. ఇక కూల్చివేతల కాడ ఎట్లాగమైంది ఏం సంగతి అనేది మాట్లాడుతున్నారు కదా ఒక పని ఇందాం రారులా. నోటీసులు సంస్కృతి పోయి చాలా కాలం అయింది, ఈ ప్రభుత్వం వచ్చాక నోటీసులు లేవు ఎవరికి, ఏమి చెప్పలేదు, ఏమి చెప్పకుండా మొత్తం ఖాళీ చేసేస్తున్నారు. ప్రదర్శన చేస్తుంటే చూపిస్తారా? గవర్నమెంట్ కి అడ్డొచ్చిందంటండి, కరోనా టైంలో వీళ్ళు ఎవరు చేశారు సేవ? ఈ మూల నుంచి ఆ మూల వరకు గోడ కట్టించారు. ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఈ బరీల్ గ్రౌండ్ ఎలా ఉందండి? ఇలాంటి అమానుష్యమైనటువంటి చర్యల్ని చాలా పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిలో మీరు మీదేదో కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్తున్నారు, మీరు ఈరోజు మేము ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటి అన్నది మీరు ఏమైనా ఒక్కొక్క విషయమైనా చెప్పగలరా? దేనికి కూలగొడుతున్నారు, ఎందుకు కూలగొడుతున్నారు, కూలగొట్టడంలో ఉన్నటువంటి అర్థం ఏంటి? అది చూసినారు కదా, ఇక అమ్మ పెట్టదు అడగ తినని చేస్తూ చేయనియరు, మంచి చేస్తేనేమో ఓర్వరు, మంది చేయనియరు, ఏమిలో ఏమో పో. జగనాలు నీ జేసీబీ సర్కార్తో కష్టమే వచ్చింది ఏపీ జనాలకు అని జవడం పాడైపోను కదనే, ఏం చక్కదనం ఇది అని అంటా ఉన్నారు ఏపీ జనాలు. గిట్లున్నదయ్యా ఏంటో ఒక తాను తెల్లారు లేస్తే కూల్చుడు నాశనం చేసుడు తప్ప నిలబెట్టుడు, మంచిగా 10 మందికి మంచి చేసుడు అనే ముచ్చట అయితే వాళ్ళు చెప్పుకునే పరిస్థితి లేదు అని అంటున్నారు ఏపీ జనాలు. ఇక మొత్తానికి భద్రాద్రిలో బ్రహ్మాండంగా ముగిసింది బాలోత్సవం. ఇక 3 రోజుల సంది 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు పోరగాళ్ళందరూ కొత్త కొత్త వేషాలు పాటలు రకరకాల సాంప్రదాయాలతోటి రంజింపజేసిరు సభల్ని మొత్తం. మరి ఎట్లయినా ఎట్లా ముగిసినా ఏం కథ అనేది పూరాగా ఒక పారు అరుచుకోద్దాం భద్రాచలం పోయి. ర్యారీ తీసుకపోతే కిరాయి లేకుండానే
మొత్తానికి భద్రాచలంలో ఏడ జరిపే బాలోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది చూడుండ్రి. ఇక మస్తు మంది పోరగాళ్ళు చిన్న చిన్న పోరలు చిత్రచిత్ర వేషాలతోటి ఇక సాంస్కృతిక కార్యక్రమాలతోటి మొత్తం భద్రాచలం అంతా అదరగొట్టిరు అనుకో రాదురి. ఇక భద్రాచలంలో 3 రోజులు బాలోత్సవం చాలా కన్నుల పండుగ జరిగింది అనుకో రాదురి. 2 తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి చిన్న చిన్న పోరగాళ్ళు ముద్దు ముద్దు వేషాలతోటి రకరకాల పాటలతోటి రకరకాల మాటలతోటి ఆటలతోటి వాళ్ళ వికాసాన్ని పెంచేందుకు వీళ్ళు తీసుకున్న కార్యక్రమాలు కానీ పూరాగా మస్తు అయింది అనుకో రాదురి. ఒక పారు చూద్దాం రా రెట్టెట్టుందో ఏం సంగతం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జాతీయ ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉపాధ్యాయులు, జిల్లా ఉపాధ్యాయులు కలిసి ఒక సమిష్టిగా జాతీయ స్థాయిలో ఈ ఉత్సవాలు చేస్తున్నాం. ఈ ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ వాళ్ళలో ఉన్న అంతర్గత శక్తులను వెలికితీస్తూ వాళ్ళ ప్రతిభకు ఒకే ప్లాట్ఫారం ఏర్పాటు చేయటమే ఆటా బాలోత్సవం యొక్క ఉద్దేశం. అదేవిధంగా పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం, అది రామాలయం, శ్రీ సీతారామచంద్రస్వామి వారి యొక్క దేవస్థానం ఆధ్వర్యంలో రాముని కళ్యాణం జరిగినటువంటి ప్రాంతం ఈ పుణ్యభూమిలో ఈ పిల్లల ఉత్సవాలు జరగడం చాలా సంతోషంగా ఉంది. చూసిరు కదా, ఇక గద అన్నట్టు బాలోత్సవం బొంబాటుగా జరుగుతుంది కదా. మొత్తానికి ఇటువంటి బాలోత్సవాలు జరిగితేనే రేపు వాళ్ళ భవిష్యత్తుకు ఒక బాటలేసిన వాళ్ళు అవుతామని ఇక చాలా మటుకు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు, ట్రస్ట్ల వాళ్ళు అందరూ కలిసి వచ్చి ఇక ఐక్య కార్యాచరణ మీద ఈ పని చేసిరు అనుకో రాదురి. మొత్తానికి అలరించింది కదా బాగానే. మరి అడవి జీవాలకి ఏమనిపిస్తుందో ఏమోనులా, ఒక్కోసారి ఉండేటి ఇంత దీనిని మనం అడవిలో పండాలా, ఏదో పని ఉన్నట్టు ఊళ్ళెక్కురికి వస్తాయి, ఏదో మేము కిరాణం షాపులు ఇది కొనుక్కోవాలి లేకపోతే ఎన్నికలలో పోటీ చేయాలి అట్లేదో పని ఉన్నట్టు, మాకు ఆధార్ కార్డు రేషన్ కార్డు వద్దా అన్నట్టు ఎందుకు వస్తాయో ఏమో. వచ్చి ఒకసారి ఏమో ఆపదలు దిక్తాయి, ఒక్కోసారి ఏమో మనుషుల్ని ఆపదలలు లేస్తాయి. ఇక చూడూరి కావాలంటే ఒక ఏనుగు మరి స్విమ్మింగ్ పూల్ అనుకుందా, తారం చేసి వద్దాం అనుకుందా, బయలు దునికింది. ఇక బయటికి రావాలంటే నానా యాతన పడుతుంది. ఇక ఇంకో రోకేమో మీరే ఉంటారా ఆ ఊర్లలో, మేము ఉండొద్దా అన్నట్టు ఇక పూలు వచ్చి పాఠశాల పోయింటి, ఆవుల పోయింటి, బావుల పోయింటి ఆగం చేసుకుంటా ఇక ఆగం చేస్తుంది అనుకో రాదురి. ఇక ఈ 2 ముచ్చట్లు కలిపి చూస్తే ఎట్లుంటుందో మీకు తెలుస్తుంది కదా కథ, అందుకే పట్టుకొచ్చిన చూడురి జాగ్రత్తగా. వచ్చి నీ పాడైపోయి ఏం బుట్టొచ్చి అడవి జీవాల గిట మోపై తినే ఊర్ల పొన్న, మరి ఏనుకు ఈత కొడదామని వచ్చిందా లేకపోతే ఆ బాయిని స్విమ్మింగ్ పూల్ అనుకుందా అన్న దుంకింది. ఇక అన్న దుంకినాక మీదికి రావస్తుందా, ఎంత అవస్థ అవుతుంది చూడ ఏనుగు పిల్లకు. అరే రే పాపం తొండం లేపి ఎన్నిసార్లు దండం పెట్టినా మనసులు చూస్తారు తప్ప దాని మీది గుంజటోళ్ళు లేరా. ఇక ఏమనంటే అడవి అధికారులకు ఫోన్ చేసినాం అన్నారు. ఇక మరి వాళ్ళు ఎప్పుడు రావాలి, ఏ జేసీబీ పెట్టి తీయాలి, మరి ఎన్ని గంటల అట్లా కొట్టుమిట్టాడుతుంది, ఇక చూడు దాని బాధ ఎట్లుందో పాపం. అబ్బా లేత పిల్లే ఉన్నట్టున్నది కదా, తొండం మీదికి అంటున్నది కానీ ఎవరు మనుషులు చేయి బయట గుంజుతూ వచ్చేదేనా ఏమన్నానా. మరి ఏముందని పోయినవే అండ్లకాయ నువ్వు సిడుగున్నట్టునో గండ్ల దుంకమన్నారు, సీకట్లో పోయిందో పొద్దుగాల దుంకిందో, కానీ మొత్తానికి మరి ఏం బాధ వచ్చిందని దుంకిందో ఏం కాతో వెనక సీరిట తిప్పలు అవుతున్నా ఏనుక్కి. చూసిరా ఇక గద అన్నట్టుగా ఈ ముచ్చట్టుంటే గిట్టు చూడురి ఆదిలాబాద్లా. ఓ ఇక నాకు అడ్డది అడుగులన్నీ ఇటే ఉన్నాయి, మీ మనుషులు ఎటన్నా పోరు అనుకుంటున్నావు ఏమో. గామన్న కట్టిన 2 పులులు కెనాల తిరిగిన, ఇక ఇవాళ పులి మొత్తం పాఠశాల పండి తిరుగుతున్నదట, అడుగులు ముద్ర వేసిపోయింది చూసుకొని నేను కూడా వస్తున్నా అని గుర్తులు పెట్టిపోతున్నాయి. మరి ఇటు కూడా లైసెన్సు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఏమన్నా కావాలన్నా ఏందో ఏం అర్థమైతే లేదు. ఊహంటే ఊళ్ళకి వచ్చి పడుతున్నాయి అడవి జీవాలు. ఇక అక్కడ జనాలు రైతులంతా ఏమో బాధపడుతున్నారు, చేనుల పండి ఇది వచ్చింది, గామన్ననే ఒక ఆవును చంపింది, వామో ఏంది ఇది మనుషులు ఎదురుపడితే ఏమన్నా ఉంటుందా, చిన్నపిల్లలు పెద్దోళ్ళు మేమంతా బావులక ఎట్లా పోవాలి ఏం సంగతి అని చెప్పి మస్తు పర్షన్ అవుతారు. కావాలంటే చూడు మీరు కూడా ఒకసారి. సార్ పులులతోటి సార్ బాధ ఏమంటే సార్, ఒకటైతే చేనులో ఓ రాగదు, మళ్ళా ఏదన్నా హాస్పిటల్ పని మీద ఇటు ఇక్కడ మన అదలవద పోవాలన్నా కూడా బాధ అని మేము. మళ్ళీ ప్రతిదానికి మీకు మాకు సిటీ దగ్గర పోనే వస్తాయి రాసిన తేటానికి అనుకో, మళ్ళీ ఆరోగ్యం కోసం కానీ మళ్ళీ ఉపాధి కోసం కానీ ఏదైనా పనులు చేసేటోళ్ళు వాళ్ళు ఉంటారు ఒకటైతే. రెండవది ఫస్ట్ విషయం అయితే రోడ్ ఖరాబ్ ఉన్నది, స్పీడ్ పోదామంటే పోరాదు, మళ్ళీ స్లో పోతే పులి తినేటట్లా ఉన్నది. ఒకటి కాదు 4 పులులు ఉన్నాయి రోజు ఎట్లంటే అటు కనబడుతున్నాయి, మరి ఇంకా ఎన్ని ఉన్నాయన్నట్టు భయాందోళనలో. మళ్ళీ కూలీ వచ్చే వాళ్ళు కూడా కూలీ పోకుండా ఇంటికాడనే ఉండే పరిస్థితి ఉన్నది. పత్తి ఎరటానికి ఇప్పుడు సీజన్ కదా సార్,
ఇంత మళ్ళా ఇంకోటి ఈ డ్యామ్ పని ఉన్నది కాబట్టి పుల్లులు ఎక్కడంటే అక్కడ ఉన్నాయేమో, ఒకవేళ ఈ డ్యామ్ పని లేకుంటే ఊళ్ళోనే వస్తుండేమో పుల్లులు అన్నట్టు మాకు కూడా అనిపిస్తున్నది. చూసిండ్రు కదా ఇగో గద అన్నట్టు, మరి ఏం దాచి పెట్టుకున్నాయి అని ఊర్రా పొంటి వచ్చి ఇట్లా తిప్పలు పడుతున్నాయో ఏమో చూడురి, అటు ఏనుగేమో బయల దుంకింది, ఇక ఇదేమో పడసేల పొంటి వచ్చి ఆవుల చంపుతున్నది, ఎక్కడి బాధ మీదో అని అంటున్నారు అక్కడ జనాలంతా. మొత్తానికి అడవిలో ఉండే జీవాలు మనసుతో కలిసి బతుకుదామనుకుంటున్నాయి అంటను, కానీ మొత్తం ఊర్ల మీదకి వస్తున్నాయి ఈ నడవ. ఇక చూడరు గిట్లుంది కథ. ఇగో ఇవ్వుల ఇవాళ రాజు నివాస్ సమర్పించు మాస్ మల్లన్నమ్మ చెట్లు పాడు బై వాక్మీ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ ఫెయింటీ ప్రొడక్ట్. చూస్తూనే ఉండేది మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇవి ఉంటా.